ఇప్పుడు అందరి చూపు శాసనసభ అయిపోయే నడుస్తూ ఉంది ఎందుకంటే ఎంత మ్యాజిక్ ఫిగర్ వచ్చిందనేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఈ వైసీపీకి రాలేదు కాబట్టి వైసీపీ ఎక్కడ కూర్చుంటుంది అసెంబ్లీ అనే ఇంట్రెస్ట్ అంతా కొనసాగుతున్న పైసు కూడా కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఎన్డీఏలో ఉన్న పార్టీలు మూడు కూడా చూసుకుంటే మనకి టీడీపీ దాదాపుగా నూట ముప్పై స్థానాల్లో కూడా ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందడం జరిగింది అలాగే జనసేన ఇరవై ఒక్క స్థానాలు గెలుపొందడం జరిగింది మీ వైసీపీ వచ్చి పదకొండు స్థానాలు అలాగే బీజేపీ వచ్చి ఎనిమిది స్థానాలు కూడా గెలుపొందడం జరిగింది ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలి అంటే కంపల్సరీగా పద్దెనిమిది ఎమ్మెల్యే స్థానాలు అయితే అసెంబ్లీలో ఉండాల్సి ఉంటుంది వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వచ్చే అవకాశం లేదు టెక్నికల్గా కానీ అసెంబ్లీ పదకొండు స్థానాలు మాత్రమే వైసీపీకి వచ్చినాయి కాబట్టి అసెంబ్లీలో ఎక్కడ కూర్చుంటారనే ఆసక్తి అయితే నెలకొంది దీని నేపథ్యంలో ఒకసారి మనం కనుక ఈ బలాబలాలు చూసుకొని అసెంబ్లీలో సిట్టింగ్ కనుక చూసుకోగలిగితే కనుక ముఖ్యమంత్రి ఏదైతే హౌస్కు సంబంధించిన లీడర్ స్పీకర్కి సంబంధించి రైట్ సైడ్లో కూడా కూర్చుంటారు అక్కడ నుంచి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా వరుసగా కూడా కూర్చుంటూ వాళ్ళకు కేటాయించిన స్థానాల్లో ఉంటూ ఉంటారు వాళ్ళ తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా ఏదైతే పార్టీ ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా కూర్చుంటారు కానీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది జనసేన వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ పార్టీకి ఇరవై ఒక్క స్థానాలైతే రావడం జరిగింది ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది అని కూడా వాళ్ళు అనుకుంటున్న ఎక్స్పెక్ట్ చేస్తున్న పైస కూడా ఉంది కాబట్టి బయట ఏ ఎందుకంటే ఇరవై ఒక్క స్థానాలు పద్దెనిమిది స్థానాలకే ప్రధాన ప్రతిపక్ష పాత్ర అనేది పోషి ఉంటుంది కాబట్టి ఇరవై ఒక్క స్థానాలు జనసేనకు వచ్చింది కాబట్టి రెండవ స్థానంలో జనసేన పార్టీ కూర్చునే అవకాశం కనిపిస్తూ ఉంది దాని తర్వాత మూడో స్థానంలో వైసీపీ పార్టీ అనేది ఉంటా ఉంటుంది ప్రతిపక్ష ప్రతిపక్ష ఎందుకంటే ఎన్డీఏలో ఉన్న మూడు పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ ఈ మూడు ఎలయన్స్లో ఉన్నాయి కాబట్టి మూడు ఒకదాని తర్వాత ఒకటి కూర్చునే అవకాశం ఉంటుంది రూల్ ప్రకారం కూడా చూస్తే ప్రధాన ప్రతిపక్ష పార్టీతో పాటు ముందు అధికార పక్షం కూర్చుంటుంది తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ తర్వాత కూర్చుంటుంది దాని తర్వాత మిగతా పార్టీలు ఏవైతే ఉంటాయో ఆ మిగతా పార్టీలు అనేది కూర్చొని సిట్టింగ్ ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎలయన్స్లో ఉన్నాయి కాబట్టి అంతేకాకుండా రూల్ ప్రకారం కూడా ఉంది కాబట్టి ముందుగా టీడీపీ తర్వాత జనసేన కూర్చునే అవకాశం కనపడుతుంది తర్వాత ప్రధాన ప్రతిపక్ష పాత్ర లేదు కాబట్టి అంటే రూల్ ప్రకారం ఏ అయితే పద్దెనిమిది స్థానాలు లేవు కాబట్టి పదకొండు స్థానాలకే వైసీపీ వచ్చినాయి కాబట్టి దానికి ఏదైతే మొదటి లైన్ అంటే స్పీకర్కి లెఫ్ట్ సైడ్లో కూడా ప్రతిపక్ష పార్టీలు అనేవి కూర్చుంటూ ఉంటాయి దానికి రూల్ ప్రకారం ముందు లైన్లో కూర్చోవాలి అంటే గనక ప్రతిపాన ప్రధాన ప్రతిపక్ష పాత్ర అయితే ఉండాల్సి ఉంటుంది కానీ అన్ని సిట్టింగ్ అన్ని ఎమ్మెల్యే స్థానాలు లేవు కాబట్టి ఒక లైన్ అనేది వదిలిపెట్టి రెండవ లైన్ నుంచి ఈ మిగతా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటా ఉన్నారో ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే గెలుపొందటం జరిగిందో వాళ్ళు ఆ లైన్లో ఉన్న అంటే మొదటి లైన్ బెంచ్ అనేది వదిలిపెట్టిన తర్వాత రెండో లైన్ నుంచి కూడా వైసీపీ పార్టీ నాయకులు కూర్చునే అవకాశం కనిపిస్తూ ఉంది దాని తర్వాత బీజేపీ నాయకులు అంటే ఎలయన్స్లో ఉన్నారు కాబట్టి జనసేన తర్వాత బీజేపీ నాయకులు కూర్చునే అవకాశం ఉంటుంది ఎలయన్స్లో లేకపోతే కనుక తర్వాత ఏదైతే పార్టీకి సంబంధించి ఉంటా ఉంటారు అంటే మొత్తం కూడా చూసుకుంటే ఎన్ని స్థానాలు ఏ పార్టీకి వచ్చినాయి అనేది చూసుకున్న తర్వాత ఈ అసెంబ్లీలో కూడా సిట్టింగ్ అనేది ఏర్పాటు చేస్తారు కాబట్టి ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నది ఒకే ఒక పార్టీ అది కూడా వైసీపీ పార్టీ ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రానని స్థానాలు రావు లేవు కాబట్టి ఇప్పుడు చివరిలో వైసీపీ కూర్చుంటుంది ముందుగా టీడీపీ కూర్చుంటుంది టీడీపీ తర్వాత జనసేన కూర్చుంటుంది జనసేన తర్వాత బీజేపీ కూర్చునే అవకాశం కనిపిస్తూ ఉంది బీజేపీ తర్వాత చివరిన ఇటు వైసీపీ కూర్చునే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది ఏ అసెంబ్లీ రూల్ ప్రకారం అయితే ఎన్నుకున్న తర్వాత ఏదైతే ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రూల్స్ ప్రకారం వైసీపీ పార్టీ ఎక్కడ కూర్చునేది అనేది కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే స్పీకర్కి లెఫ్ట్ సైడ్ లో కూడా వైసీపీ పార్టీ కూర్చునే అవకాశం ఉంది కానీ ముందు రోల్ అయితే వైసీపీ పార్టీకి దక్కే అవకాశం లేదు కాబట్టి సెకండ్ రోల్ నుంచి వైసీపీ పార్టీ కూర్చునే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది కెమెరా మల్లికార్జన బిక్ టీవీ విజయవాడ ఫర్ మోర్ లైక్ దిస్